ఎర్లీ మార్నింగ్ 5:40. ఈ టైంలో మనం ఏ పని చేసినా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది. ఏ పని అన్నా, వాకింగ్ అన్నా, సైక్లింగ్ అన్నా, ఎక్కడన్నా లాంగ్ డ్రైవ్ అన్నా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇవాళ మేము ఈ టైంకి ఎక్కడికి వెళ్తున్నామో ఈ వీడియోలో నేను చూపిస్తాను. హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో అమ్మకుట్టి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. చూస్తున్నారా నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో? చార్మినార్, ఎర్లీ మార్నింగ్ చార్మినార్. ఎప్పుడన్నా ఇంత కామ్గా చూసారా చార్మినార్? ఇంత రష్ ఏరియా, ఇంత పీస్ఫుల్గా ఎలా ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, అసలు ఈ ఏరియా ఎంత కామ్గా చూస్తుంటే అసలు చార్మినార్ అయినా అనిపిస్తుంది. మార్నింగ్ 10 దాటితే చాలు, అసలు నడవటానికి కానీ ట్రాఫిక్ కానీ ఫుల్ అంటే ఫుల్ ఉంటుంది. సో మీరు కరెక్ట్గా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం. ఎర్లీ మార్నింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేయండి. నేను ఫ్రీక్వెంట్గా వెళ్తాను, బట్ ఈ వ్లాగ్ మాత్రం మీకు కూడా చూపించాలి ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుంటుందో అని చెప్పేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను. వీక్ డేస్ ఎర్లీ మార్నింగ్ వస్తే అసలు ఇంతమంది జనం కూడా కనిపించరు. సో సండే వల్ల కొంచెం రష్గా ఉంది. రష్ అంటే మరీ ఎక్కువ రష్ కాదు, ఓకే, వీ కెన్ మేనేజ్. చార్మినార్ దగ్గర ఒక మసీద్ ఉంటుంది, ఫేమస్ చాలా, మక్కా మసీద్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫోటోషూట్స్కి కానీ. అక్కడైతే పావురాలకు ఫుడ్ పెట్టడానికి జొన్నలు, రకరకాల పప్పులు తీసుకొచ్చి పెడతా ఉంటారు. నేనైతే ఇవాళ లోపలికి వెళ్ళలేకపోయాను, ఎందుకంటే నేను టీ షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకున్నాను. సో వాడు నన్ను అలో చేయలేదు. మీరు గనక వెళ్ళాలనుకుంటే చుడీదార్ కానీ స్కార్ఫ్ కానీ తీసుకువెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు తలపాగా వేసుకుంటేనే లేడీస్ని లోపలికి అలో చేస్తున్నారు. కిడ్స్ కూడా ఎంజాయ్ చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఇస్ ద కరెక్ట్ టైం. చూసారా మా పిల్లలైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు, ఆ పావురాలతో ఆడుకోవటం, ఆ ఫుడ్ వేయటం వాటికి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. సో షాపింగ్ చేద్దామన్నా అప్పుడేమీ ఓపెన్ చేయవు. సో ఒక 2-3 బ్యాంగిల్ స్టోర్స్ అయితే కనిపించాయి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. వెరైటీస్ కానీ అంతా చాలా రీజనబుల్గా ఉన్నాయి, రేట్స్ కూడా. ఇక్కడ ఒక కేఫ్ అండ్ బేకరీ ఉంటుంది, చాలా బాగుంటాయి అక్కడ ఫుడ్ కానీ టీ కానీ, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వెళ్తే కనుక కంపల్సరీ ట్రై చేయండి. సో ఆ బేకరీ లోపల ఏమేమి ఫుడ్ ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. పేస్ట్రీస్ చాలా వెరైటీ ఆఫ్ ఫ్లేవర్స్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, చాక్లెట్. కేక్స్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటాయి బయట బేకరీస్ కంటే. ఇక్కడ చార్మినార్ దగ్గర బేకరీస్లో కేక్స్ కానీ, బ్రెడ్ కానీ, బిస్కెట్స్ కానీ చాలా బాగుంటాయి. చూస్తుంటేనే ఎంత ఎమ్మిగా ఉన్నాయో చూడండి. పఫ్స్ కూడా చాలా బాగుంటాయి, అసలు బయట బేకరీస్ కంటే ఇక్కడ పఫ్ బన్ కానీ అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. ఇవి రస్క్, ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చార్మినార్ బిస్కెట్స్. సో వీడు మల్టీ బిస్కెట్స్ ప్యాక్ అని చెప్పేసి సేల్ చేస్తాడు. ఇక్కడ ఇది ఒక 10 వెరైటీ బిస్కెట్స్ ఉంటాయి, ఇదైతే కంపల్సరీ తీసుకోండి. అన్ని బిస్కెట్స్ చాలా బాగుంటాయి టేస్ట్. కోకోనట్ ఉంది, నువ్వులు, రాగి బిస్కెట్, అలా చాలా వెరైటీ బిస్కెట్స్. ఇది కూడా, ఈ కేక్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఇవన్నీ కొనేసాం, పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి. నేను మసాలా బన్ తీసుకున్నాను టీ. అలా ఎర్లీ మార్నింగ్ అలా బన్ తింటూ టీ తాగితే అసలు అసలు ఆ ఫీలింగే వేరు, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది.
నాకు బన్ కంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు పఫ్ తిన్నాను, వెజిటేబుల్ పఫ్, అది బాగా నచ్చింది. ఈ బన్ కూడా బాగుంది, టీ మాత్రం ట్రై చేయండి. చార్మినార్ దగ్గర చార్మినార్ టీ, సూపర్ ఫీలింగ్ కదా. అసలు చార్మినార్ దగ్గర చిన్న టిఫిన్ సెంటర్ ఉంటుంది, జస్ట్ ఒక 100 మీటర్స్ వాకబుల్లో. మేము 2 ప్లెయిన్ దోశ, 1 మసాలా దోశ ఆర్డర్ చేసాము. మనకి ఇంట్లో మాత్రం వేస్తే ఎంత మంచిగా పర్ఫెక్ట్గా అయితే అసలు అంటే అసలు రాదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు రామ్కీ బండిలో ట్రై చేశాను, రామ్కీ బండి కూడా చార్మినార్ దగ్గరే, బట్ నాకు ఎందుకో అక్కడ నచ్చలేదు ఫుడ్. ఎక్కువ చీజ్ వేసేసాడు దోశకి, దోశ టేస్ట్ కంటే చీజ్ టేస్ట్ ఎక్కువ ఉంది అక్కడ. సో ఇక్కడ ట్రై చేద్దామని చెప్పేసి ఈసారి ఇక్కడికి వచ్చాము. వాళ్ళే చేస్తున్నాడు కదా మసాలా దోశ. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది టేస్ట్. ఇక్కడైతే ట్రై చేయండి, జస్ట్ చార్మినార్ నుంచి 10 స్టెప్స్ వాకబుల్. కొంచెం ఏదో షాపింగ్ చేద్దామని ఇటు వచ్చాను. మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ 2-3 స్టాల్స్ అయితే ఓపెన్ చేశాడు. ఈ పర్స్ బాగా నచ్చింది, డిఫరెంట్గా తీసుకున్నాను. ఇది ఒకే ఒక కుర్తీ షాప్ ఉంది, అన్ని కాటన్ కుర్తీస్, ఏకైక షాప్ అన్నమాట. బాగుంది. అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్, చాలా కళగా ఉంటుంది మొహం. అక్కడ టెంపుల్ కూడా విజిట్ చేయండి వెళ్తే. మేము రిటర్న్లో వస్తుంటే సైకిల్ ర్యాలీ అని చెప్పేసి చాలామంది బైసైకిల్ ర్యాలీకి వచ్చారు చార్మినార్ దగ్గరికి. నాకు సైకిల్ రైడింగ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం. వాళ్ళని చూస్తే నాకు కూడా రైడ్కి వెళ్ళాలనిపించింది. ఈసారి నేను ఆ బ్లాగ్ కూడా చేస్తాను, నా బైసైకిల్ రైడ్. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. బాయ్.